పెండింగ్ పడిన ఆరు ప్రాజెక్టుల అంగన్వాడీల ఎంపిక జాబితా విడుదలైంది కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ డాక్టర్ అట్టాడా శరీ చొరవతో ఫలితాలు వెల్లడించి అభ్యర్థుల్లో ఆందోళన అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు తాడ్పత్రి ఉరవకొండ కూడేరు అనంతపురం అర్బన్ హిందూపురం కళ్యాణదుర్గం ప్రాజెక్టుల్లో ఎంపికైన వారి జాబితా గురువారం ప్రకటించినట్లు ఐసీడీఎస్ కార్యాలయ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు జిల్లా వ్యాప్తంగా పదిహేడు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా కదిరి పడమర ప్రాజెక్టుకు సిడిపిఓ లేని కారణంగా నోటిఫికేషన్ ఇవ్వలేదు పదహారు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం మూడు వందల నలభై అంగన్వాడీ మెయిన్ మినీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు తొమ్మిది వందల ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు తొమ్మిది వందల పదిహేడు మంది హాజరయ్యారు ఈ నెల పదవ తేదీన ప్రాజెక్టుల జాబితా విడుదల చేయగా గురువారం మిగిలిన ఆరు ప్రాజెక్టుల జాబితా విడుదలైంది మూడు మెయిన్ అంగన్వాడి పంతొమ్మిది ఆయా పోస్టులు ఖాళీ ఆరు ప్రాజెక్టుల్లో అంగన్వాడి మెయిన్ టీచర్ పోస్టులు పదైదు ఖాళీగా ఉండగా పన్నెండు మందిని ఎంపిక చేశారు మూడు పోస్టులకు ఎవరినీ ఎంపిక చేయలేదు ఆయా పోస్టులు నూట పంతొమ్మిది ఖాళీగా ఉండగా వంద మందిని ఎంపిక చేశారు పంతొమ్మిది పోస్టులు మిగిలిపోయాయి కొన్ని చోట్ల దరఖాస్తు చేసుకునేవారు లేక మరికొన్ని చోట్ల దరఖాస్తుదారులు ఇంటర్వ్యూకు గైహాజరు కావడంతో ఖాళీగానే ఉంచేశారు ఇక పదహారు ప్రాజెక్టుల పరిధిలో తీసుకుంటే రెండు వందల నలభై ఐదు పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశారు తొంభై ఐదు పోస్టులు మిగిలిపోయాయి కొన్ని చోట్ల దరఖాస్తు చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోగా మరికొన్ని చోట్ల దరఖాస్తు చేసుకున్నా ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంతో భర్తీ చేయలేకపోయారు మిగిలిపోయిన పోస్టులతో పాటు కదిరిపాడమర ప్రాజెక్టు పరిధిలోని ఖాళీలు కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో వచ్చి తీర్పును బట్టి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు